నేను ఎప్పుడన్నా మన నియోజకవర్గంలో రౌడీజాన్ని ప్రోత్సహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా అవినీతిని ప్రోత్సహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది ఈరోజు మనం చూస్తున్న మన నియోజకవర్గంలో 9 నెలలైంది కొత్త ప్రభుత్వం వచ్చింది. 89లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2004-2009 2 సార్లు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 22 ఏళ్లు మనమే పరిపాలించాం. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, చాలా ప్రభుత్వాలు చూశాను. ఇంత చెత్త ముఖ్యమంత్రిని, పనికమాలిన ముఖ్యమంత్రిని ఎప్పుడు నేను చూడలేదు. రాజకీయాలు అనేటివి ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ప్రజల కోసం చేసేది రాజకీయం, మన స్వార్థం కోసం చేసేది రాజకీయం కాదు. ఆ విషయం ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది. అవునా కాదా తమ్ముల్లో మిమ్మల్ని అడుగుతున్నా. విమర్శించే స్వేచ్ఛ ఉందా లేదా? అలాంటిది ఈ ముఖ్యమంత్రి వస్తే పాపం పోలీసులు వాళ్ళు మంచివాళ్లే, వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ఆ రోజు నేను మంచి చేయమంటే మంచి చేశారు, ఇప్పుడు చెడు చేయమంటే చెడు చేస్తున్నారు. అక్కడే సమస్య అంత. ఈరోజు మీరు చూడండి, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఈ విధంగా రౌడీస్ వారి దౌర్జన్యం వచ్చేలా చేశారా? నేను అడుగుతున్నా, చేస్తే వదిలిపెడతావా? మనం తోక కట్ చేసి శాశ్వతంగా ఈ ప్రాంతంలో ప్రజల ముందర దోషులుగా నిలబెడతా.